హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా, 10,000 రూపాయల నుంచి 50,000 వరకు మీరు 3 నిమిషాల్లో ఏ విధంగా లోన్ అనేది తీసుకోవాలో, అలాగే మీరు ఈ యొక్క లోన్కి సంబంధించి ప్రతి నెల ఎంత ఇన్స్టాల్మెంట్ అనేది చెల్లించాలి, అంటే మీరు ప్రతి నెల విడతల వారీగా ఈ యొక్క అమౌంట్ కూడా మీరు బ్యాంకుకి తిరిగి మీరు అయితే చెల్లించుకోవచ్చు. ఎవరికైనా సరే ఎమర్జెన్సీ పర్పస్లో కావచ్చు, లేదా ఇతర అవసరాల కోసం మీరు ఇన్స్టాల్మెంట్ ద్వారా కనుక ఈ యొక్క లోన్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే, తప్పనిసరిగా ఈ యొక్క యాప్ను మీరు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ యొక్క యాప్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా అప్రూవల్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకు ఈ యొక్క యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అయితే దీనికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా అయితే ఉండడం జరిగింది. అంటే ఈ యొక్క యాప్ లో ఎటువంటి అవకతవకలు అనేది లేదు, పూర్తిగా ఈ యొక్క యాప్ ద్వారా ఎవరికి ఎటువంటి సమస్యలు అనేది ఉండదు. అలాగే మీరు తీసుకున్న లోన్ కి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పటి వరకు మీరు బ్యాంకుల ద్వారా రుణాలు కానీ లేదా ఏదైనా సరే లోన్ అనేది తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు, అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇలా ఏదైతే చాలా వరకు అయితే మీకు దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ లో మీరు కేవలం మీకు సంబంధించి ఎంత లోన్ అనేది తీసుకున్నారో ఆ యొక్క లోన్ కి సంబంధించి ఛార్జీలు మాత్రమే, అంటే దానికి సంబంధించిన వడ్డీ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీరు ఎన్ని నెలలో ఇన్స్టాల్మెంట్ అనేది కట్టాలి అనుకుంటున్నారో, అంటే 6 నెలల లేకపోతే 10 నెలల లేకపోతే 12 నెలల, ఇలా మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న వెంటనే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ కన్నా ముందుగా మీకు డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ యొక్క యాప్ కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ అనేది చేసుకుని మీ యొక్క మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్లయితే, అంటే మీకు సంబంధించిన ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించి కొన్ని ఈ యొక్క పర్మిషన్స్ అని మీరు అయితే అలో చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసిన తర్వాత ఈ యొక్క యాప్ కి సంబంధించి మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే ముందుగా మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇందులో మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాష్ లోన్ అని ఉంది. ఈ యొక్క క్యాష్ లోన్ కి సంబంధించి 0 ఫీజు అనేది, అంటే మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు అని దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ క్యాష్ లోన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్ అప్రూవల్ కి సంబంధించి టేక్ 2 మినిట్స్, అంటే మీకు కొంత 2 నుంచి 3 నిమిషాల సమయం అనేది తీసుకుంటుంది. ఇది మీకు పూర్తిగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా మనకు బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, అలాగే మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకు సంబంధించిన ఫోటో అనేది తీసి అప్లోడ్ చేసిన వెంటనే మనకు బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీకు ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్రూవల్ అనేది చేసి గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించి పాన్ కార్డ్ లో ఏ పేరు అయితే ఉందో అదే పేరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ ఎంటర్ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. మీరు తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డ్ లో ఏ పేరు అయితే ఉందో అదే పేరుని ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ గా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆ యొక్క పాన్ కార్డ్ లో ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి, లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఏదైతే ఉందో అది కూడా మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పాన్ కార్డ్ నంబర్ అనేది తప్పనిసరిగా మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నంబర్ తప్పనిసరిగా మీరు ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా ఎంటర్ అనేది చేయండి. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మీరు ఏదైనా సరే జాబ్ అనేది చేస్తున్నట్లయితే మీకు శాలరీ అనేది వస్తుందా, లేకపోతే మీరు జాబ్ అనేది చేయకుండా ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్, అంటే మీరు ఏదైనా సరే చిన్న చిన్న పనులు అనేది చేసుకుంటున్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది మీరు క్లిక్ చేయండి. నేనైతే సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ చేయడం జరిగింది. అలాగే మంత్లీ ఇన్కమ్ అనేది మీకు ఎంత వస్తుంది అని ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసుకున్నట్లయితే నేను ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా, అంటే నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ చేశాను, నా పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే నాకు 15,000 వరకు లోన్ అనేది ఇవ్వచ్చు అని ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 నెలలకి సంబంధించి నేను ఈఎంఐ అనేది పెట్టుకోవడం జరిగింది. ప్రతి నెల 2,768 రూపాయలు అనేది నేను కట్టుకుంటున్నట్లు, 6 నెలల పాటు నేను కట్టుకుంటున్నట్లు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు 12 నెలలకు పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించి ఎన్ని నెలలు పెట్టుకోవాలనుకున్నారో అది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు అనేది లేదు, అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి ఛార్జెస్ అని లేదు, అలాగే పే ఎనీ అమౌంట్ ఎనీ టైమ్, అంటే మనం ఎనీ టైంలో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేసుకోవడానికి ఆప్షన్ కూడా రావడం జరిగింది. ఇలా కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే సెలెక్ట్ లోన్ అమౌంట్ దగ్గర మనకు సంబంధించి ఫస్ట్ ఈఎంఐ అనేది ఏ తేదీన కట్టాలి అనే దానికి సంబంధించి ఇక్కడ డేట్ అనేది అడుగుతుంది. మీరు యొక్క డేట్ కూడా మీరైతే మార్చుకోవచ్చు. నాకు లోన్ అమౌంట్ చూసుకున్నట్లయితే 15,000 అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ అనేది లేదు. చాలా వరకు బ్యాంకులు అనేది మనకు 500 రూపాయల వరకు మనకు ఛార్జ్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి అప్గ్రేడ్ యువర్ లోన్ ఆఫర్, అంటే మనకు సంబంధించి నేను 15,000 ఉంది, నాకు 30,000 వరకు కావాలి, దీనికి సంబంధించి నేను లోన్ అనేది ఎక్కువ అనేది మీరు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క బటన్ వస్తుంది. ఈ బటన్ మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పేరు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నాకు సంబంధించిన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అనేది ఉందో ఆ యొక్క బ్యాంక్ వివరాలు అనేది ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. మనకు సంబంధించిన అకౌంట్ నంబర్ ఇలా వస్తాయి. అలాగే ఇక్కడ అప్రూవల్ మీద క్లిక్ చేసినట్లయితే చూసుకున్నట్లయితే నా యొక్క బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్ గా తీసుకోవడం జరిగింది. అంటే మనకు సంబంధించిన కొంత స్టేట్మెంట్ అనేది వారు అయితే తీసుకోవడం జరుగుతుంది, మనకు లోన్ అనేది ఇస్తున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ కంటిన్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే ఇందాకటి వరకు నాకు 15,000 ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ అనేది లింక్ అనేది చేసిన వెంటనే నా యొక్క ప్లాన్ అనేది అప్గ్రేడ్ అనేది అవ్వడం జరిగింది. 30,000 వరకు నా యొక్క లోన్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ గెట్ ఇన్ 2 మినిట్స్ ఉంది కదా, ఈ యొక్క రెడ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించి 30,000 వరకు మనకు లోన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఏ బ్యాంక్ అకౌంట్కు ఈ యొక్క అమౌంట్ అనేది వారు ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. అంటే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ యొక్క బ్యాంక్ కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ అనేది చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఆటోపే షెడ్యూల్ అనేది ఉంది. అంటే మనకు సంబంధించి ప్రతి నెల ఈఎంఐ అనేది నేను 30,000 తీసుకున్నాను కాబట్టి 6 నెలలకు సంబంధించి ప్రతి నెల 5,356 రూపాయలు అనేది నేనైతే చెల్లిస్తున్నాను. దీనికి సంబంధించి ఇక్కడ ఆటోపే అనేది ఉంది. అంటే ఈ యొక్క ఆటోపే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం ఒకవేళ ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించడంలో మర్చిపోయినట్లయితే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచే కట్ అనేది అయ్యే విధంగా ఈ యొక్క నేను సెటప్ ఆటోపే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరైతే తప్పనిసరిగా ఈ యొక్క ఆటోపే ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ ఆటోపే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాండేటరీ డీటెయిల్స్ దగ్గర మనకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది, దీనికి సంబంధించి ఎన్ని విడతలు మనం అమౌంట్ అనేది కడుతున్నాము, ఏ తేదీన మనకు ఈ యొక్క లోన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది, ఏ తేదీకి ఈ యొక్క లోన్ అనేది ఎంత ఎండ్ అనేది అవుతుంది, అలాగే దాని మనకు సంబంధించి కస్టమర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పేరు, అలాగే వారికి సంబంధించిన అకౌంట్ నెంబర్, అకౌంట్ టైప్, అలాగే కస్టమర్ నేమ్, అలాగే వీరికి సంబంధించి ఇక్కడ కార్డుకి సంబంధించిన వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ అనేది చేసి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే క్యాష్ లోన్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మరొకసారి ఓటీపీ అనేది అడుగుతుంది. ఈ ఓటీపీని మనం ఎంటర్ అనేది చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోపే సెటప్ కంప్లీటెడ్, మన బ్యాంకుకి సంబంధించి ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయ్యే విధంగా ఈ యొక్క ఆటోపే సెటప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే కంప్లీట్ కేవైసీ, అంటే మనం ఈ యొక్క అంటే మనమే తీసుకుంటున్నాము అనే దానికి సంబంధించి వారు రుజువు కోసం ఇక్కడ మన యొక్క సెల్ఫీ అనేది వారు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం తప్పనిసరిగా 2 కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క సెల్ఫీ అనేది తీసుకున్న సమయం నో హ్యాట్, అంటే మీరు టోపీ అనేది పెట్టుకోకూడదు, అంటే మీ యొక్క తలపైన ఎటువంటి వస్తువు అనేది ఉండకూడదు, అలాగే నో గ్లాసెస్, అంటే మీరు కళ్ళద్దాలు అనేది కూడా పెట్టుకోకూడదు. ఈ యొక్క 2 కండిషన్స్ ఆధారంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది చేయాలి. అలాగే నెక్స్ట్ స్టెప్ లో మనకు సంబంధించి వెరిఫికేషన్ కోసం, అంటే ఏదైనా సరే సమయంలో మీరు పేమెంట్ అనేది చెల్లించడం ఆలస్యం అనేదైనా లేదా మీకు సంబంధించి కొన్ని నెలల పాటు పేమెంట్ అనేది చేయకపోయినట్లయితే ఇంటికి వెరిఫికేషన్ కోసం వారు అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు పేమెంట్ అనేది చెల్లించిన సమయంలో వారు వెరిఫికేషన్ కి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడి మీరైతే ఎంటర్ చేయాలి. ఈ యొక్క ఈమెయిల్ ఐడి దేనికంటే మనకు సంబంధించిన లోన్కి సంబంధించిన అగ్రిమెంట్ అనేది మన యొక్క మెయిల్ ఐడికి వారు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం తీసుకున్న అమౌంట్, అలాగే దీనికి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత, అలాగే దానికి సంబంధించి టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ క్యాష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే 30,000 ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్, అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆటోమేటిక్గా 30,000 రూపాయలు అనేది ట్రాన్స్ఫర్ అనేది అయినట్లు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ గో టు డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ యొక్క గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి మై యాక్టివ్ లోన్స్ దగ్గర ఒకే ఒక లోన్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 5,356 రూపాయలు అనేది పలానా తేదీ లోపల మనం కట్టాలి, దీనికి సంబంధించిన పే నవ్వు అంటే మనం ముందుగానే పేమెంట్ కన్నా కూడా మనం అయితే చేసుకోవచ్చు, లేదా ఆ టైంకి ఆటోమేటిక్గా ఇదే కట్ కూడా అవడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా మీరు బ్యాంకులో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సిన అవసరం లేకుండా మీరు లోన్ అనేది పొందాలనుకున్నట్లయితే ఈ యొక్క యాప్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా వరకు బ్యాంకులకు కనుక వెళ్ళినట్లయితే మీరు లోన్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదో ఒక డాక్యుమెంట్స్ అనేది అక్కడ తనఖా పెట్టడం, లేకపోతే వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క డాక్యుమెంట్స్ ఆధారంగా కావచ్చు, లేదా మీరు గోల్డ్ అనేది పెట్టి లోన్ అనేది తీసుకోవాలనుకున్నా కూడా తప్పనిసరిగా మీ యొక్క గోల్డ్ అనేది బ్యాంకులో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క యాప్లో మాత్రం మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేకుండా మీకు సంబంధించిన గోల్డ్ అనేది పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా కేవలం మీకు సంబంధించిన పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం, మీ యొక్క బ్యాంకు వివరాలు ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంకుకి సంబంధించి మీ యొక్క బ్యాంకు వివరాలు ఆటోమేటిక్గా ఇక్కడ ఫెచ్ అనేది అవడం జరుగుతుంది. అంటే ఇది పూర్తిగా ఆర్బీఐ అనేది అప్రూవల్ అనేది చేసింది కాబట్టి మన యొక్క వివరాలు ఎంటర్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది రావడం జరిగింది. అలాగే ఈ యొక్క యాప్కి సంబంధించి ప్రముఖ క్రికెటర్ కూడా దీనికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క యాప్లో మీకైతే ఎటువంటి సమస్యలు అనేది ఉండవని నేనైతే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. అలాగే మీకు కింద నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా ఎవరైనా సరే లోన్ అనేది కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఇందులో 10,000 నుంచి 15,000 వరకు తీసుకోవాలనుకున్నా కూడా మీరైతే తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ లో కావచ్చు, లేదా 2 నెలల 3 నెలల్లో మీకు పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి ఈ నెలలో మీకు సంబంధించి ఏదైనా సరే ఖర్చులు కనుక ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క యాప్ ద్వారా మీరైతే లోన్ అనేది మీరైతే ట్రై చేయండి. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, 100% వర్క్ అనేది అవుతుంది. అందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఇన్స్టెంట్ గా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది.